అనసూయ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను భర్త పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. 4 రోజుల పాటు ఆమె విహారయాత్రను ఆస్వాదించారు. షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ భరద్వాజ్ వీలు దొరికినప్పుడల్లా తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. నిజానికి ఈ లాక్డౌన్ సమయంలో ఆమె పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో భర్త పిల్లలతో బాగానే ఎంజాయ్ చేశారు. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా భర్త భరద్వాజ్ పిల్లలతో కలిసి అనసూయ విహారయాత్రకు వెళ్లారు. ఆరావళి పర్వతాల్లో ఉన్న ఓ సుందరమైన ప్రదేశానికి అనసూయ తన ఫ్యామిలీతో వెళ్లారు. అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. భర్త పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలను ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ ద్వారా అనసూయ అభిమానులతో పంచుకున్నారు. అనసూయ స్టే చేసిన హోటల్, అక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే ఆ ప్రకృతి అందాలతో పాటు అనసూయ అందం కూడా ఆమె అభిమానులను కట్టిపడేసింది. ఇక ఎప్పటిలానే అనసూయను ద్వేషించే కొంతమంది ఆమెపై సెటైర్లు, విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే సోమవారం అనసూయ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ముక్కాల ముకాబులా పాటకు తన ఇద్దరు కొడుకులతో కలిసి అనసూయ డాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో అనసూయ పొట్టినిక్కర్ వేసుకుని కనిపించారు. అంతే, అనసూయ హేటర్స్ తమ క్రియేటివిటీకి పని చెప్పారు. డ్రెస్ కొంచెం లాంగ్ అయింది డార్లింగ్, నీ చెడ్డీ ఏంది తల్లి, మారరు, డ్రెస్ బాగుంది, ప్యాంట్ వేసుకుంటే ఇంకా బాగుండేది అంటూ ఇలా రకరకాల కామెంట్స్, సెటైర్లు వేశారు. ఈ వీడియోకు నా స్వీట్ బాయ్స్ తో కాస్త మామ్ టైం అని క్యాప్షన్ పెట్టారు. కాగా విహారయాత్ర నుంచి సోమవారం అనసూయ తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. భర్త ఇద్దరు పిల్లలతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమె దిగారు. అక్కడ ఆమెను కొందరు తమ కెమెరాల్లో బంధించారు.